ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు పచ్చి పనసకాయతో బాత్ తయారు చేస్తాము. పచ్చి పనసకాయతో బాత్ తయారు చేసేదానికి కావలసినవి 250 గ్రాములంతా పచ్చి పనసకాయను కట్ చేసి ఇలా పీసెస్ గా తీసుకోవాలి. బియ్యాన్ని కూడా కడిగి తీసుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ ని తీసుకోవాలి. పచ్చి బఠానీని 1 కప్పు తీసుకోవాలి. కొత్తిమీరని కట్ చేసి తీయాలి. నెయ్యి మరియు ఆయిల్ కలిపి 2 స్పూన్లు తీసుకున్నాను. పుదీనా కూడా కట్ చేసి తీసుకోవాలి. 3 టమోటాలను కట్ చేసి తీసుకోవాలి. 1/4 స్పూను పసుపు, 1/2 స్పూను కారం పొడి, 1 టీ స్పూను ధనియాల పొడి, 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి తీసుకోవాలి. అల్లము 1/4 ఇంచు దంచాలి. రుచికి సరిపడే ఉప్పు, చెక్క, లవంగము, దాల్చిన చెక్క అవి తీసుకోవాలి. పలావాకు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ పైన కుక్కర్ ఉంచి అందులో ఆయిల్ మరియు నెయ్యి కలిపిన 2 టీ స్పూన్లు వేయాలి. 2 స్పూన్లు ఆయిల్ వేడైన తర్వాత నెయ్యి, దాంట్లో గరం మసాలా వేయాలి. పలావాకు, అల్లము, పచ్చిమిరపకాయ, పుదీనా కట్ చేసి తీసుకున్నాక దాన్ని కూడా ఇందులో వేయాలి. 30 సెకండ్ల కోసం ఇలా ఫ్రై చేయాలి. మనం పచ్చి పనసకాయ ముక్కలు కట్ చేసినాం కదా, దాన్ని వేయాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. 1 నిమిషాని కోసం ఇలా ఫ్రై చేసుకోవాలి. బఠానీ వేయాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. టమాటా కూడా వేయాలి. కారం పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేయాలి. వేసి బాగా దీన్ని మిక్స్ చేయాలి. పచ్చి కొబ్బరిని మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, దాని పేస్ట్ ని వేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసి బియ్యాన్ని వేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసి తీసుకున్నాక దాన్ని కూడా ఇందులో వేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. ½ నీళ్లు వేయాలి. 1 గ్లాస్కి 2 గ్లాసులంత నీళ్లు వేయాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 3 విజిల్ లేదా 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించినట్లయితే ఉడికిపోతుంది. కుక్కర్ నుంచి గిన్నెలో తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అవుతుంది. చూడండి ఇలా.
శృతిని సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాము. పచ్చి పనసకాయతో బాత్ రెడీ.